తెలంగాణ రాష్ట్ర సమితి చాలా పాజిటివ్ కోణంలో ఆలోచనలు చేస్తూ ఉంది. ఉద్యమ సందర్భంలో కూడా సింగరేణిని కాపాడుకోవడానికి, సింగరేణి కార్మికులకు అండగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో సింగరేణిని గొప్ప లాభదాయక సంస్థగా మలచడానికి తెలంగాణ బిడ్డనే సింగరేణి సీఎండీగా నియమించి ముఖ్యమంత్రి గారు విజన్తోని కమిట్మెంట్తోని వారికి మార్గనిర్దేశకత్వం చేస్తూ సింగరేణిని ఇవాళ 1765 కోట్ల లాభాల బాటలో పట్టించినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి, ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సింగరేణి ప్రాంతంలో మా కార్మికుల కుటుంబాల్లో డెఫినెట్గా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలందరినీ మా ముఖ్యమంత్రి గారు సమావేశానికి పిలిచి ప్రతి సంవత్సరం దసరా దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చేటటువంటి బోనస్ విషయంలో మాతో చర్చించడం జరిగింది. సో ఈ సంవత్సరం లాభాలు చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి మంచి బోనస్ ఇవ్వాలని చెప్పి నిన్న మేము ఆ ప్రాంత శాసనసభ్యులమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తి ప్రకారం వారు నిన్ననే మాకు చెప్పినారు, ఖచ్చితంగా కార్మికులంతా సంతోషపడేటట్టుగా మీరందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా మంచి ప్యాకేజ్ ఖచ్చితంగా చేసుకుందాం ఇచ్చుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ జరిగేటప్పుడు బయట అనౌన్స్ చేయడం కాకుండా అసెంబ్లీ వేదికగా స్టేట్మెంట్ ఇద్దామని చెప్పి నిన్న వారు మాకు చెప్పినారు. ఈరోజు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా గొప్పగా లాభాల వాటాను 28% పెంచుతూ తద్వారా 1,899 రూపాయలు ఇవాళ మా కార్మికులకు ఇవ్వడం అనేది, ఒక్కో కార్మికుడికి ఇవ్వడం అనేది నిజంగా దసరా ఈ రోజే వచ్చినట్టుగా ఇవాళ మా కార్మిక లోకమంతా మేమంతా కూడా భావించేటటువంటి పరిస్థితి. ఒకనాడు సింగరేణిలో 2013-14లో కేవలం ఆనాడు 13,540 రూపాయలు, అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు 2013-14లో దసరా బోనస్గా ఆనాడు లాభాల్లో వాటా ఒక్కో కార్మికుడికి అప్పటి ప్రభుత్వాలు ఇచ్చినాయి చివరిగా 13,540 రూపాయలు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల కాలంలో దాన్ని వివిధ దశల్లో విడతల వారీగా పెంచుకుంటూ పోయి ఈరోజు మేము ఒక్కొక్క కార్మికుడికి దసరా దీపావళి బోనస్గా ఇస్తున్నటువంటిది 1,899 రూపాయలు. పోయిన సంవత్సరం 60,369 రూపాయలు ఇచ్చినాం, అంటే దీన్ని బట్టే సింగరేణి కార్మికుల పట్ల మా ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ లెక్కలను ఈ గణాంకాలను చూసే అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇట్లా లాభాల్లో వాటా ఇంత గొప్పగా ఇవ్వడమే కాకుండా, దసరా దీపావళి బోనస్ ఇంత గొప్పగా ఇవ్వడమే కాకుండా, సింగరేణి సంస్థకు సంబంధించి అనేక మంచి మంచి నిర్ణయాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. సింగరేణి కార్మిక లోకం ఎప్పుడు కూడా ఐటీ నుంచి మినహాయింపు కావాలని మమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని యునానిమస్గా అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపేయడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాటి పాలక వర్గాలు, ఆనాడు సింగరేణి కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి కొన్ని యూనియన్లు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కుమ్ముక్కై సంతకాలు పెట్టి దుర్మార్గంగా ఆనాడు కార్మిక లోకానికి వచ్చేటటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని, వారసత్వ ఉద్యోగాల్ని పోగొట్టినారు. అయినా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకురావాలి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సింగరేణి కార్మికుల పిల్లలకు ఇవ్వాలని చెప్పి అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఒక్కొక్క కార్మికుడు బాయిలోకి దిగే ముందు పోషమ్మ తల్లికి మొక్కుకొని పోతాడు, బాయిలోకి పైకి వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చిన తర్వాత మళ్ళా పోషమ్మ తల్లికి మొక్కి, కాబట్టి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ లెక్క పనిచేసేటటువంటి సింగరేణి కార్మికులను కొంత ప్రత్యేక దృష్టితో చూడాలి, డెఫినెట్గా ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా కొంతమంది కోర్టుకు పోయి కొట్టేపిస్తే కారుణ్య నియామకాల రూపంలో తిరిగి తీసుకొచ్చి ఇవాళ కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల రూపంలో వారసత్వ ఉద్యోగాల్ని, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని ఇస్తున్నటువంటి చరిత్ర కూడా మా తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని ప్రభుత్వానికి. కాబట్టి ఇవే కాకుండా ఇంక అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు సింగరేణి కార్మిక క్షేత్రంలో మేము చేయడం జరిగింది. తండ్రులకు ఇంతకుముందు జబ్బులు వస్తే ఎక్కడనో మామూలు ఆసుపత్రుల్లో చూపించుకునే పరిస్థితి నుంచి ఇవాళ మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా హైదరాబాద్లో, ఇతర నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇవాళ సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేటటువంటి నిర్ణయాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఆ సింగరేణి ప్రాంతంలో మా కార్మికులు పనిచేసే చోట చేంజింగ్ రూములు కానీ, క్యాంటీన్లను ఆధునీకరించడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇంకా అనేక రకాలైనటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో మా ప్రభుత్వం ముందు చూపుతో అనేక రకాలైనటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇవాళ కార్మికులకు చాలా మేలు జరుగుతూ ఉంది. రోజుల్లో కూడా మా కేసీఆర్ గారు అంటేనే ఖచ్చితంగా వారు ఏ రకంగా రైతు పక్షపాతం
కార్మిక పక్షపాతి కూడా, కార్మికుల కోసం వారు ఎప్పుడు అండగా ఉండేటటువంటి మనస్తత్వం వారిది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని సింగరేణిని సిరుల పంటగా మార్చి ఆ సింగరేణిని, సింగరేణి కార్మికులను మా కుటుంబ సభ్యుల్లో ఒకరిలాగా చూసుకుంటూ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలందరి తరపున, మా కార్మికుల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ లాభాల వాటా తద్వారా ఇప్పుడు దసరాకు ముందు ఒక్కొక్కరికి 100,000 పైచీలకు డబ్బులు వస్తున్నందున ఇవాళ ముందే మాకు దసరా పండుగ వచ్చినంత సంతోషమైంది. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, నిండు నూరేళ్ళు వారు మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి సందర్భంగా నేను ఆ దేవుని కూడా ప్రార్థిస్తా ఉన్నాను.